వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పరిశీలించారు. చుండూరు మండలంలోని తొట్టింపూడి, మోదుకూరు, అమర్తులూరు మండలంలో పెదపూడి, మోపర్రు, గోవాడ, పాంచలవరం గ్రామాలు, వేమూరు మండలంలో పెరవలిపాలెం, పెరవలి, చావలి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని తెలిపారు. గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అటువైపు కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు చూడలేదని, గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈరోజు రైతులకు శాపంగా మారిందని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని, గతంలో ఇలాంటి వర్ష బీభత్సం ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం డ్రైన్లు క్లీన్ చేయకపోవడంతో ఈరోజు పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. నష్టపోయిన రైతులెవరు అధైర్యపడవద్దని, అందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు వెన్నంటి నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాలు తెలిసిన వ్యక్తి, నష్టపోయిన వారందరికీ అండగా ఉంటారని, నష్టపోయిన రైతులకు చివరి పంట పొలం వరకు ఏ రైతుకి అన్యాయం జరగకుండా పంట అంచనా వేయాలని అధికారులు సూచించారు. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అదే గంగోలే గంగోలు రాజోల దగ్గర కొండ అంట, కొండ దగ్గర షట్టర్ సక్క అవును లే మళ్ళీ మొదలు పెట్టమ్మా, చూడండి విపరీతంగా ఉంది, అది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది ఇక్కడ నీకు ఆ ఫ్లో కానీ ఆ స్టాగ్నేటర్ వాటర్ ఇస్తుంది ఇక్కడ రోజు రోజు. డ్రైన్స్ నిర్లక్ష్యం వదిలేయటం కారణం, అందుకంటే డ్రైన్స్ ఎక్కడెక్కడ పొంగుతున్నాయి, ఎదురు పడుతున్నాయి, ఎదురుదంతున్నాయి, అదే కదా కాదరా లేదు వాళ్ళు సూపర్వైజ్ చేసి మీరు ఫీల్డ్కి వచ్చి కాదు కాదు మీరు వచ్చి చూడండి. మనమే కురిసిన భారీ వర్షాలకి నిన్నటిదాకా మా నియోజకవర్గంలో వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు చూస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి ఈ కెలామిటీ, ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వర్ష బీభత్సం అనేది ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి కాలువలు ఐదేళ్లు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం జరగడానికి కారణం అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికిమాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది ఐదేళ్లు, దాని పర్యవసానమే ఈరోజు కనపడతా ఉంది. ఐదేళ్లు ఆ డ్రైన్ల వైపు చూడాల, ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు మొహం కన్నెత్తి చూడాల, పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి. దాని పర్యవసానమే ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బియ్యం డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా
కంప్లీట్గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయి ఉంది. ఎక్కడికక్కడ గనులు పడిపోతూ ఉంది, గనులు తెగిపోయి పొలాల మీదకి ఉరుకులు ఎత్తుతూ ఉంది, ఎదురు కొడుతూ ఉంది. గంగోలవతి దగ్గర ప్రధానంగా గోడవల్లి ప్రాంతంలో మొత్తం ఆ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ కూడా పాడైపోయి ఆ తూటికాడ మొత్తం కూడా అడ్డం పడేసి మొత్తం ఎదురు కొడుతూ ఉంది. వర్షం 6 రోజులు 7 రోజులు అయింది వచ్చి, ఈరోజు ఇంకా పెరుగుతూ ఉంది. ఉండే కొంది పొలాల్లో నీరు అనేది, ఆ మురుగు నీరు ఇదంతా చేరి ఇంకా పెరుగుతూ ఉంది నీటి మట్టం అనేది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి బీభత్సం ఎప్పుడూ చూడలేదు. దీని నుంచి ఆదుకోవడానికి ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు. మేమంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మరి అందరం కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా ఎనిమిరేషన్ టీములు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా నష్టపోకూడదు, ఒక ఎకరం కూడా నష్టపోవడానికి వీల్లేదు, దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. యంగ్ జనరేషన్ టీమ్ ఆధ్వర్యంలో అయితే నగర్ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లింగేశ్వరరావు, నాగేశ్వరరావు, తెనాలి చిన్న, వెంకట అనే 4 కుటుంబాల వారికి నిత్యావసరాలను అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహాయం కోసం యంగ్ జనరేషన్ టీని ఆశ్రయించగా స్పందించి వారికి నిత్యావసరాలు అందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు సాదిక్ తెలిపారు. భవిష్యత్తులో కూడా వారికి సహాయం చేయడంలో ముందుంటామని సాదిక్ పేర్కొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 4 పేద కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తా, అలవానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా అయితానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు గతంలో కాలు పోగొట్టుకున్నారు, ఆయనకి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందించాం, అలానే ప్రతి నెల సరుకులు అందిస్తున్నాము. అదే కాకుండా ఆకూరులు అమ్ముకునే వెంకట్ గారు, ఇలానే అయితానగర్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి 4 పేద కుటుంబాలకి ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద నుండి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతకముఠ గుట్టును రట్టు చేశారు. గుండూరు పోలీసులు నిందితుల్లో 2 తల్లి కుమార్తె కాక వారికి 2 మహిళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు. వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులకు వివరించారు. తెనాలి లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి సీఏ కోర్స్ మధ్యలో ఆపేసింది. కొన్నాళ్లు వాలంటీర్గా పనిచేసింది. కంబోడియా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తెనాలికి చేరుకున్న ఆమె భర్తను వదిలేసి తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటుంది. జల్సాలకు అలవాటు పడిన తల్లి కుమార్తెలు డబ్బు కోసం 3 మహిళలు, 1 పురుషుడిని చంపేశారు. మరో 3 మహిళల హత్యకు ప్రణాళిక వేయగా బెడిసి కొట్టింది. 2 హత్యల్లో వీరితో పాటు తెనాలికి చెందిన రజని, భూదేవి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి ఆమెకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసింది. బాకీ చెల్లించాలని అడుగుతుందని 2023 ఆగస్టులో తెనాలికి చెందిన వృద్ధురాలు నాగమ్మకు శీతల పానీయంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. 2024 ఏప్రిల్లో తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరచూ తన భార్య భూదేవిని వేధిస్తూ ఉండేవాడు. అతన్ని చంపేస్తే భీమా నగదు వస్తుందని భూదేవి, రమణమ్మ కలిసి మోషేకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. ఈ ఏడాది జూన్లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజనీతో కలిసి నాగూర్బి అనే మహిళను హత్య చేశారు. ఆమెకు బీజర్లో సైనైడ్ కలిపి తాగించారు. తెనాలికి చెందిన వాలంటీర్ అన్నపూర్ణ, వరలక్ష్మి, మీరాబీలపై హత్యాయత్నం చేశారు. ఈ ఏడాది జూన్5న చేబోలు మండలం వడ్లపూడి శివారు నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉండటంపై అప్పటి ఎస్ఐ మహేష్ కుమార్ అనుమానాస్పద మృతిగా కేసుపెట్టారు. ప్రస్తుత ఎస్ఐ వెంకటకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బిగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన రజని నాగూర్బి వద్ద అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్బిని చంపాలని రజని భావించింది. ఈ విషయాన్ని వెంకటేశ్వరితో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు. నాగూర్బిని నమ్మించి ఆటోలో వడ్లముడి వైపు తీసుకువెళ్లి సైనైడ్ కలిపిన బ్రీజర్ను తాగించి చంపేశారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రజని నాగూర్బి వెళ్లిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ను విచారించారు. రజనీని అదుపులోకి తీసుకుని కూపి లాగక నాగూర్బి హత్యోదంతంతో పాటు తల్లి కుమార్తెలు చేస్తున్న సీరియల్ హత్యల దారుణం బయటపడింది. నిందితుల్లో రమణమ్మ, వెంకటేశ్వరి, రజనీలను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను చంపించిన మరో నిందితురాలు భూదేవి సైనైడ్ సరఫరా చేసిన తెనాలికి చెందిన కృష్ణపై కేసు నమోదు చేశారు. మా అమ్మగారు జూన్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నగల దుకాణంలో వెళ్లి
డబ్బులు కట్టి వస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు సార్. అప్పుడు వెళ్ళినావా ఇంటికి తిరిగి రాలేదు. రెండు రోజులు మా బంధువుల ఇళ్ళకి ఎతికాం, అయినా కూడా ఫలితం లేకపోయింది సార్. 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ ఇవ్వవద్దు, మీ అమ్మగారు ఫోన్ రింగ్ అవుతే నా దగ్గరికి రండి, లొకేషన్ చూసి వెతికి పెడతా అని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. ఆ ఎస్ఐ గారి పేరు కదా నక్క ప్రకాశ్రావు గారు. ఆయన కేసు తీసుకోలేదు సార్. తెలిసిన వాళ్ళ చేత చెప్పిస్తే 3 గంటలకి తెల్ల పేపర్ మీద కానిస్టేబుల్ చేత అనుమానం ఉన్న చోట రాపించుకున్నారు సార్. రాపించుకొని ఇంకా అంతే సార్. వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగాను సార్, కొంచెం తొందరగా వెతికి పెట్టండి సార్ అంటే ఎట్లా ఎదగాలో చెప్పడానికే నేను వెతికి పెడతాను అంటున్నారు సార్. సార్ మీ స్టైల్లో మీరు ఎదగండి సార్ అంటే మీ అమ్మగారు ఫోన్ చేయరా అప్పుడు వెతికి పెడతాను అన్నారు సార్. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్లస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇది వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో. అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు, వాడవాడలా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాలు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.